కాకినాడ దేవాలయం వీధిలో గల శ్రీ పైడ చలమయ్య శ్రీనివాస కళ్యాణ మండపంలో సమస్త 107వ వార్షికోత్సవం పురస్కరించుకుని బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ ఆధ్వర్యంలో శివశక్తి పేరిట ఆధ్యాత్మిక ప్రవచనం కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ట్రస్టీ పైడ వెంకటేశ్వరరావు తెలిపారు. కాకినాడ దేవాలయం వీధిలో గల పైడ చలమయ్య శ్రీనివాస కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సమస్త మేనేజింగ్ ట్రస్టీ పైడ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఈ నెల 26వ తేదీ మంగళవారం సాయంత్రం బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ ఆధ్వర్యంలో శివశక్తి పేరిట ఆధ్యాత్మిక ప్రవచనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పైడ చలమయ్య శ్రీనివాస కళ్యాణ మండపం ట్రస్టీలు పైడ వెంకట నారాయణ, పైడ సోమేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శివ సిబ్బంది పాల్గొన్నారు. పెంపొందించుకోవడానికి ఈ 107వ వార్షికోత్సవ సందర్భంలో చాలా మంచి అవకాశంగా మీ అందరినీ మరీ రమ్మని విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ మా చౌల్ట్రీ గురించి, ఇది 107వ సంవత్సరాలు అయింది కాబట్టి దాని గురించి రెండు విషయాలు చెప్తాను. ఇది 1906లో మా తాతగారు శ్రీ పైడ చలమయ్య గారు స్థాపించారు. ఆ రోజుల్లో కూడా బీద విద్యార్థులకు ఉచిత భోజనం ఇస్తే వాళ్ళు చదువుకోవడానికి, వాళ్ళ చదువు మీద కాన్సన్ట్రేట్ చేయడానికి అవకాశం ఉంటుందని వారి ఉద్దేశం. అప్పుడు 25 మందితో స్టార్ట్ చేశారు. తర్వాత కొన్ని ఆస్తులు ఈ ట్రస్ట్ పేరు కూడా రాసేశారు. దాని తర్వాత నెమ్మది నెమ్మదిగా తర్వాత తరాల వారు ఆ ఆస్తిని పెంపొందించి ఆస్తి మీద ఆదాయం బాగా వచ్చేదాకా చూసి ఇప్పుడు మేము 4వ తరం, నేను 3, మా పక్కనున్న మా నెవీస్ అంతా కూడా 4వ తరం. వీరంతా కూడా జాగ్రత్తగా ఈ ట్రస్ట్ని చూసుకుంటూ ఇప్పుడు రోజుకి 140 మంది పేద విద్యార్థులకు భోజనాలు పెడుతున్నాం. భోజనాలు 2 పూట్లు కూడా పెడుతున్నాం. ఇప్పుడు యాక్టివిటీ భోజనం పెట్టడమే కాకుండా వాళ్ళకి పర్సనాలిటీ డెవలప్మెంట్, మారల్స్ అండ్ ఎథిక్స్ బాగా ఉండేలాగా, వాళ్ళ ముందు జీవితంలో ఉపయోగపడేలాగా అవి కూడా ఇంట్రడ్యూస్ చేసాము ఈ మధ్యన. సో వాళ్ళందరికీ ఆల్రౌండ్ డెవలప్మెంట్ రావడానికి మేము